అందరికీ నమస్కారం. నా పేరు మహేంద్ర. ఈ రోజు బిగ్ బాస్ లో జరిగినటువంటి నామినేషన్ల గురించి, వాడివేరి చర్చ గురించి, తర్వాత మన రితిక ఏ విధంగా పేరు ఫిరాయించిందో, ఎందుకు ఫిరాయించిందో, అంతేకాకుండా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నామినేషన్ పరంగా మనం డిస్కస్ చేసే ముందు, మనము గత సీజన్ నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు ఎవరినైనా ఒక పర్సన్ ను ఎక్కువ మంది టార్గెట్ చేస్తే మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆ పర్సన్ కు అండగా ఉండి అతన్ని విన్ అయ్యేంత వరకు కూడా తీసుకుని పోయిన సందర్భాలున్నాయి. నిన్న జరిగినటువంటి నామినేషన్ లో ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేయడం వల్ల తనకి ఎక్కువ సింపతి ఓట్లు అనేది గెయిన్ అవుతున్నాయి. ఈ ఇప్పుడు ఈ వారంలో పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడితే తను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు, మేబీ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ వీక్ లో సరిగా ఆడకపోతే, తనకి ఆటలో సరిగా లేనప్పుడు ఎంత సింపతి ఓట్లు వచ్చినా మహా అంటే కొన్ని వారాలు గెటిన్ కాగలుగుతాడు, అంతకు మించి ఎక్కువ పోలేడు. కానీ ఈ రోజు జరిగిన నామినేషన్ పరంగా అమర్దీప్ నిన్న బీటెక్ గురించి చెప్పాడు కదా, అది ఓకే. తర్వాత కొద్దిగా అమర్దీప్ అంత ఆవేశంగా మాట్లాడము, కొన్ని నోరు జారి కొన్ని పదాలు వదిలేయడము జరిగేది. ఇలా ఆవేశంగా మాట్లాడడం గాని అటు నోరు జారి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే నేను పల్లవి ప్రశాంత్ ను కరెక్ట్ అని చెప్పడం లేదు, పల్లవి ప్రశాంత్ కూడా కొన్ని చేసిన విషయాల్లో బాగాలేదు. కానీ ఓవరాల్ గా బయట జరిగిన విషయాల గురించి అంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. హౌస్ లో తను ఏదైనా మిస్టేక్ చేసింటే అవి చెప్పిండింటే బాగుంది, బయట ఎక్కడో జరిగేటి అవి ఇక్కడ తీసుకొని రావడం అనేది అంత మంచిగా అనిపించలేదు. తర్వాత శోభా శెట్టి వచ్చి, అన్నయ్య మీరు, నేను నీకు అన్నయ్య అని చెప్పినప్పుడు హౌస్ లో ఎవరికైనా చెప్పలేదు, పోయి కెమెరాలకు మాత్రమే చెప్తున్నారు, మీలో డ్యూయల్ ప్లేసెస్ ఉన్నవి, అలా డ్యూయల్ ప్లేసెస్ ఉన్నాయి కరెక్ట్ కాదు అని చెప్పడము. తర్వాత మీరు సీరియల్ యాక్టర్ గురించి అన్నారు కదా, యాక్టింగ్ గురించి చాలా కష్టం ఉంటుంది, అలా అనకూడదు అని చెప్పడము జరుగుతుంది. అలా తను చెప్పేటప్పుడు పల్లవి ప్రశాంత్ నేను ఉండేది ఇంతే, నేను విధంగానే చేస్తాను అని రిటర్న్ సమాధానం ఇచ్చాడు. ఓకే మీరు నామినేట్ చేసుకోండి, బయట మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు నన్ను గెలిపించుకుంటారు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ పాయింట్ ను మళ్లీ వచ్చి నువ్వు బయట పిఆర్టీఎం పెట్టుకుని వచ్చావు, నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, నీలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ మాత్రమే బయటికి తెమ్మని చెప్పడము, మళ్లీ తను టార్గెట్ చేయడము, అందరూ మళ్లీ నువ్వు పిఆర్ టీం పెట్టుకుని వచ్చావు, పిఆర్ టీం పెట్టుకుని వచ్చావు అంటే ఎవడైనా పిఆర్ టీం అనేది పెట్టుకుని రావడం అనేది సహజము, ఎవడైనా గెలవడానికి వస్తారు. కానీ బయట జరిగిన విషయాల గురించి హౌస్ లో డిస్కస్ చేయడం అనేది అంత పద్ధతైన విషయం కాదు. అవునండి, తను ఒక ఫార్మరే కాబట్టి తను ఫార్మర్ కే హెల్ప్ చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. నువ్వు ఒక సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్ పనిచేసినటువంటి కొద్ది దిగువ ఉండే వాళ్ళకు కొద్ది వాళ్ళకు హెల్ప్ చేయండి, తప్పులేదు. అలా ఒక ఫార్మర్ హెల్ప్ చేస్తానే దాన్ని, ఇప్పుడు బేసిక్ గా మన భారతదేశంలో కొన్ని సున్నితమైన అంశాల మీద ఎక్కువ టచ్ చేయకూడదు. అలా టచ్ చేస్తే వాళ్ళకే నష్టం. ఎందుకు అలా ఏమి అంటే, ఒకటి ఫార్మర్ గురించి, జవాన్ గురించి, అమ్మాయిల గురించి, మతం గురించి, కులం గురించి, ఇలాంటి చిన్న చిన్న స్మూత్ సున్నితమైన అంశాల మీద టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరు టచ్ చేస్తారో వాళ్ళకే నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. ఇలా నిన్న వీళ్ళు అందరు కలిసి పల్లవి ప్రశాంత్ ను అటాక్ చేయడము, తను బయటకు వచ్చి వేడవడము, అది ప్రజల్లో వేరే విధంగా వెళ్తుంది. అవునండి, తను కరెక్ట్ అని చెప్పడం లేదు, తను ప్రమోషన్ చేశాడు, ఒక బట్టల దుకాణం కోసము ఇన్స్టాలో ప్రమోషన్ చేశాడు, ఆ డబ్బులు తీసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు ఎవడైనా ఒక ఫాలోయింగ్ వచ్చినప్పుడు దానికి డబ్బులు ఇస్తారండి, ఇచ్చినప్పుడు తను ఇట్లే చేసుకోవడము లేకపోతే పక్కనకి ఇచ్చుకోవడము అది కరెక్ట్, ఓకే, అది వాళ్ళ ఇష్టము. దాని గురించి మీరెవరు పాయింట్అవుట్ చేయడానికి, ఇప్పుడు మీరు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు, సీరియల్ యాక్టింగ్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి, అది మీరు డొనేషన్ చేస్తారా, మీ కాడ ఉండించుకుంటారా అనేది సెకండరీ, అది మీ ఇష్టం అది. కానీ ఇలా తను పల్లవి ప్రశాంత్ ను ఇలా ఫార్మర్ కే ఒక్కరికే ఇస్తాం అంటే అది వాళ్ళ ఇష్టము, అది ఫార్మర్ కేనే ఉంచుకుంటాడు లేకపోతే తనే ఉంచుకుంటాడు, మీరెవరు అడగడానికి. అతికక్క ఎంటర్ అదే నిన్న బిగ్ బాస్ మన అమర్దీప్ చెప్పినప్పుడు, బీటెక్ గురించి చెప్పినప్పుడు తప్పట్లో కొట్టుతుంది. తర్వాత అప్పుడే పల్లవి ప్రశాంత్ నేను బిగ్ బాస్ కోసము వచ్చాను, గడి దగ్గర కుక్కలాగా తిరిగాను అన్నప్పుడు వెంటనే తను లేచి కుక్కలా తిరిగా లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అంటది. అంటే తిను అక్కడ ఒక పేటు ఫిరాయించడము, అంతకుముందు పల్లవి ప్రశాంత్ ను సపోర్టింగ్ చేస్తూనే వచ్చేది, ఏది గౌతమ్ చెప్తున్నటువంటి పాయింట్లలో అది నీకు యాక్సెప్ట్ కాకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయ, ఐ మీన్ నీకు అది ఒప్పుకోకపోతే దాని మీద ఆపోజిట్ చేయని చెప్పడము, అంతవరకు సపోర్టింగ్ ఇస్తాను. ఒక్కసారిగా అమర్దీప్ ఈ బీటెక్ విషయం గురించి చెప్పడము,
అమర్దీప్ కొద్దిగా ఊగకపోవడం చూసి హౌస్ లో ఉన్నటువంటి రిమైనింగ్ కంటెస్టెంట్ లు తప్పట్లు కొట్టినప్పుడు మన రతిక వెంటనే పేటు ఫిరాయించి తను కూడా రివర్స్ లో వస్తుంది. తర్వాత నామినేషన్ వచ్చిన పరంగా ఇప్పుడు నువ్వు కొద్దిగా నాటకం చేస్తున్నావు, బయట పిఆర్ పెట్టుకుంటున్నావు, అన్ని పెట్టుకుని వచ్చినావు, అందువల్ల నువ్వు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఫుటేజ్ గురించి ఇస్తున్నావు అన్నట్టు చెప్తుంది. అంటే ఇతను హౌస్ నుంచి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ తిరిగిందే నీ వెంట. అతను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి, తనకి అమ్మాయిలతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండకపోవచ్చు, కొత్త ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి కాబట్టి నువ్వు కొద్దిగా క్లోజ్ గా అవుతున్నావు కాబట్టి తన లవ్ ట్రాక్ అని అనుకోండి, భ్రమపడి ఉండొచ్చు. కానీ నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా, అలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు నువ్వు ఎందుకు చెప్పలేదు. ఫస్ట్ లో మన ప్రిన్స్ యామ దగ్గర కూర్చొని లవ్ సింబల్ వేసినప్పుడు నీ దిల్ ఎవరికి ఇస్తావని అడగడము నువ్వు అడిగింది నువ్వే. తర్వాత తను రివర్స్ లో నువ్వెవరు ఇస్తావంటే నీకే ఇస్తానని చెప్పడము నువ్వే. తర్వాత గుండెల్లో టెటస్కోప్ పెట్టి రితిక అనింది నువ్వే. నిజంగా నువ్వు ఫ్రెండే అనుకున్నప్పుడు అప్పుడే ఎందుకు అప్రోచ్ చేయలేకపోయినావు? ఇలా రితికగా మాట్లాడేటప్పుడు శివాజీ గారు ఎంటర్ అయ్యి, అమ్మా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు ఎందుకు ఇది ముందుగానే ప్రశాంత్ చెప్పలేదని అడుగుతాడు. ఆ పాయింట్ నాకు చాలా వాల్యుబుల్ రీజన్ అనిపించేది. అప్పుడు శివాజీ గారికి నాకు సెల్యూట్ చేయాలనిపించేది, ఎందుకంటే ఒక పెద్ద మనిషిగా హుందాతనంగా మంచి క్వశ్చన్ వేశాడు. మిగతా వాళ్ళంతా పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా తిను మిగతా విషయాలు ఎలా ఉన్నా గానీ ఈ పాయింట్ లో రితికాను అడగడం చాలా బాగా నచ్చేది. తిను నిజంగా పల్లవి ప్రశాంత్ను ఫ్రెండ్ అనుకోవడమో ఇంకొకటి ఏదో అనుకున్నప్పుడు తిను తప్పు చేసేటప్పుడు అప్పుడు తప్పే అని చెప్పండి వచ్చు కదా. అలా చెప్పకుండా ఇప్పుడు నామినేషన్ లో వచ్చి నువ్వు చేసేది తప్పు, నువ్వు బిగ్ బాస్ చూసి వచ్చావు అంటే చూసి వస్తారు, తప్పేంటి? చూసి వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి వెళ్తారు, అక్కడ దాని గురించి తెలుసుకోవడమో చేస్తారు, దానికి తప్పు పట్టనవలసిన అవసరం లేదు. కానీ మీరు తప్పు పడుతున్నారంటే అది మీలో తప్పు. కానీ బయట జరిగిన విషయాలు ఎందుకు అసలు నామినేషన్ తెచ్చారో నాకు అర్థం కాలేదు. ఇంట్లో జరిగిన విషయాలు ఇంట్లో ఏదైనా సరిగా చేయకుండా ఉంటే దాని గురించి మాట్లాడండి, ఇంట్లో తప్పు చేసింటే వాటి గురించి మాట్లాడడం తప్పు కాదు. కానీ మీరు ఎన్నో బయట జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ శకిలాను నామినేట్ కు పిలుస్తాడు. అప్పుడు శకిలాను నామినేట్ చేయడానికి ప్రిన్స్ యామర్ వచ్చి, రీజన్ ఏం లేదు, నేను డీలక్స్ రూమ్ లో పనుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ లేడీస్ ఉంటారు అందువల్ల అని చెప్పడము, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ బాయ్స్ అనే డిఫరెన్స్ లేదు, అంతా ఒకటే కదా అని సమాధానం ఇస్తాడు. అంత ముందు రోజే మనం లైవ్ లో చూసినప్పుడు శకిలా గారు అందరిని అడుగుతారు, ఈ ఫస్ట్ నన్ను ఎవరు నామినేట్ చేయొద్దు అనడము, తర్వాత ఆ కార్డు పని చేయక మళ్ళీ లేడీస్ ఎవరిని నామినేట్ చేయొద్దు అని అంటూ చెప్పడము, ఫైనల్లీ తను కూడా నామినేషన్ లేకొచ్చేది. తర్వాత మన రితికాను నామినేట్ చేయడానికి ప్రిన్స్ తిను గౌతము తేజ వస్తాడు. గౌతము ఒక క్వశ్చన్ అడుగుతాడు రితికా, నువ్వు ఆ రోజు నాకు ప్రిన్స్ యామర్ కు గొడవ పెట్టావు కదా, గొడవ పెట్టిన తర్వాత దాని గురించి కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు, ఆ పాయింట్ నాకు నచ్చలేదని నామినేట్ చేస్తాడు. తర్వాత తేజ కూడా రీజన్ చెప్పేది ఏంటంటే, నువ్వు నన్ను బోండం అని పిలవడము, తర్వాత దానికి నాకు అలా నచ్చలేదు, బాడీ షేమింగ్ లా అనిపిస్తుంది అని అంటూ చెప్పడము, దానికి వెంటనే రితిక అంటది, నేను బోండా అనడమే నచ్చలేదు అన్నావు కదా, మళ్ళీ నువ్వు వచ్చి నా చెంప మీద ఇట్ట కొట్టావు కదా అన్నట్టు చెప్పడము, దానికి మనవాడు ముందుకు పోయి ఎలా ఏ కన్వర్జేషన్ లో కొట్టాను, ఎలా కొట్టాను అని కొద్దిగా చెప్పు అని చెప్పడము, దానికి వెంటనే తను బాడీ షేమింగ్ అనబోయి హెరాస్మెంట్ విధంగా మాట్లాడము, ఇంగ్లీష్ లో కొద్దిగా మిస్టేక్ అయి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు కొద్దిగా నవ్వు వస్తుంది, అరే బాబు అది బాడీ షేమింగ్ హెరాస్మెంట్ కాదు అనే విధంగా పక్కన వాళ్ళు చెప్పడము, దానికి కొద్దిగా నవ్వు క్రియేట్ అయ్యేటట్టు చేస్తాడు. తర్వాత ప్రియాంక జైన్ ను నామినేషన్ ప్రక్రియ కోసం అక్కడికి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు అక్కడ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు తన కోసం ఎవరు నామినేట్ చేయడానికి ముందుకు పోలేదు, సో తను ఈ వారం నామినేట్ నుంచి సేవ్ అయింది. తర్వాత అమర్దీప్ ను పిలుస్తారు. అమర్దీప్ ను ఫస్ట్ ప్రిన్స్ యామర్ పోయి ఓటేస్తాడు. రీజన్ ఏం చెప్పి ఏమి లేదు, భయ్యా మీరు ఈ వారంలో గేమ్ సరిగా ఆడలేదు, కొద్దిగా గేమ్ బాగా ఆడండి అనే తట్టు చెప్పడము. తర్వాత ఫైనల్లీ శివాజీ ఒక్కరికి మాత్రం అంతకుముందు నామినేట్ చేశారు, ఇంకో సెకండ్ కి నామినేట్ చేయకుండా ఉండడము, బిగ్ బాస్ మళ్ళీ దాన్ని ఆదేశించడము, మీరు నామినేషన్ చేయలేదు, సెకండ్ నామినేషన్ చేయండి అన్నప్పుడు తను కొద్దిగా అగనేసి ఫోన్ చూసినప్పుడు, కానీ బిగ్ బాస్ తనకి యాక్సెప్ట్ చేయకుండా ఉండడము. తర్వాత రూల్ కూడా ఏం లేదు, తను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పేది నువ్వు గేమ్ సరిగా ఆడడం లేదు, గేమ్ ఆడమని చెప్పడం, ఆ రీజన్ చెప్పి నామినేషన్ చేస్తారు. ఇంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్ సభ్యులు శివాజీ, గౌతమ్, పల్లవి ప్రశాంత్, రీతిక, టేస్టీ తేజ, శకీల, శోభా శెట్టి,
అమరు గౌతమ్ ఇలా మొత్తం 9 మంది సభ్యులు నామినేట్ అవుతారు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి తర్వాత బిగ్ బాస్ గేమ్ ఒక స్టోరీ చెప్పి ఈ వారం ఒక గేమ్ కండక్ట్ చేస్తారు ఆ గేమ్ లో రణధీర్లు మహాబలి అని రెండు టీంలు క్రియేట్ చేస్తారు మహా రణధీర్లు ఉన్నటువంటి సభ్యులు శోభా శెట్టి శివాజీ ప్రియాంక శకిల ప్రిన్స్ అమర్ అమర్దీప్ మహాబలి టీమ్ లో ఉన్నటువంటి గౌతమ్ పల్లవి ప్రశాంత్ తేజ శోభశ్రీ రితిక దామిని ఈ టీం చూసినప్పుడు నాకు ఆ మహాబలి టీం లో ఉన్నటువంటి నాకు అనిపించింది ఏంటంటే ఇది బలి కావడానికి ఈ టీం ఉన్నట్టుంది అన్నట్టు అనిపిస్తుంది తర్వాత గేమ్ కండక్ట్ చేయడము దీంట్లో ఫస్ట్ రౌండ్ లో బిగ్ బాస్ ఫుల్ రాజా ఫుల్ అనే గేమ్ పెట్టాడు దీంట్లో 3 సార్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక కీమ్ అని చెప్తాడు ఈ ఫుల్ రాజా ఫుల్ లో రణధీర్లు గెలుస్తారు వాళ్ళు 3 సార్లు తాడును లాగడము తన వైపు వాళ్ళు విన్ అవుతారు తర్వాత తిను సందీప్ వచ్చి కీ ఇవ్వడం జరుగుతుంది.